Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. The great TV5 Sambasiva Rao address ekkada Telugu nata tarachu vartalo unde patrikelalo Sambasiva Rao alias TV5 Sambasiva Rao okaru TV5 channel lo murti sthayilo prime time debate no Sambasiva Rao run chesevarani media circles lo appatlo pracharam jarigedi ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన వాటిల్లో TV5 సాంబశివ రావు కూడా ఒకరు అనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికి TV5 టీడీపీ అనుకూల ఛానల్ అయినప్పటికీ ఆ ఛానల్ మేనేజ్మెంట్ కంటే ఎక్కువగా సాంబశివరావు వ్యవహరించేవారనే వ్యాఖ్యలు వినిపించేవి. వాటికి తగ్గట్టుగానే సాంబశివరావు వ్యవహార శైలి ఉండేది. డిబేట్లో ఆయన నేరుగానే అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. జగన్మోహన్ రెడ్డికి సవాళ్లు విసిరేవారు. డిబేట్లో కూర్చున్న వ్యక్తులతో నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయించేవారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నాడు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేసినప్పటికీ సాంబశివరావు పట్టించుకునేవారు కాదు. పలు సందర్భాలలో ఆయన నేరుగానే టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు. చంద్రబాబును జైల్లో వేసినప్పుడు చాలా బాధపడ్డారు. అప్పట్లో దీనిని కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేస్తే సాంబశివరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత TV5 ఛానల్లో కనిపించడం లేదు. వాస్తవానికి ఆయన వేరే ఛానల్లో పనిచేస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఏ ఛానల్లోనూ కనిపించడం లేదు. TV5 నుంచి బయటకు వెళ్ళిపోవడం వెనుక కూడా రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. TV5 మేనేజ్మెంట్తో ఆయనకు వాగ్వాదం జరిగిందని, అందువల్లే బయటకు వెళ్ళిపోయారని ప్రచారంలో ఉంది. ఆ మధ్య ఏదో ఛానల్లో చేరిపోయారని, కీలక పోస్టు లభించిందని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్త కూడా గాలికి కొట్టుకుపోయిన పేలపిండి సామెతను నిరూపించింది. మొత్తంగా చూస్తే సాంబశివరావు కూటమి ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో ఉంటారని భావిస్తే తీరా TV5 ఛానల్ MD నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యారు. అంటే ఇన్నాళ్ళు TV5 ఛానల్ తరఫున టీడీపీ వాయిస్ వినిపిస్తే చివరికి సాంబశివరావు అడ్రస్ లేకుండా పోయారు. సాంబశివరావు పేరు ఆ మధ్య ఏదో వివాదంలో వినిపించింది. ఆ తర్వాత సద్దు మణిగింది. TV5 ఛానల్ పెద్ద తలకాయలలో సాంబశివరావు ఒకటిగా ఉండేవారు. కానీ అతడు అనామకంగా వెళ్ళిపోయాడని తెలుస్తోంది. ఏ వివాదం జరిగిందో తెలియదు కానీ ఛానల్ నుంచి అతడు వెళ్ళిపోవడం కాస్త వెలితిగానే కనిపిస్తోంది. పైకి కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ సాంబశివరావు ఉదంతం తెలుగునాట ఎంతోమంది జర్నలిస్టులకు కనువిప్పు.